హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్షితా ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటంటే, మీరు పోస్టర్లోనే చూస్తారు కదా, ఎస్ ఇట్స్ ఆల్ అబౌట్ మై బర్త్డే షాపింగ్ అనే చెప్పొచ్చు. అండ్ ఐ వాజ్ వెరీ ఎగ్జైటెడ్ ఫర్ మై బర్త్డే. అందరికీ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా బర్త్డే అంటే. అండ్ నాకైతే మరీ ఇష్టం, ఎప్పుడు కూడా బర్త్డే, ఎప్పుడు బర్త్డే, ఎప్పుడు డేస్ కౌంట్ చేసుకుంటూ ఉంటాను స్టిల్ నేను. అండ్ అందుకే బర్త్డే షాపింగ్ అంటే అఫ్కోర్స్ మనందరికీ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా. నాకు కూడా అలాగే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నా బర్త్డే షాపింగ్ అయితే చాలా మంచి డ్రెస్ అయితే తీసుకున్నాము ఈసారి, ఎందుకంటే ఈసారి చాలా స్పెషల్గా చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కాలేజ్లో అయితే నాకు ఇదే ఫైనల్ ఇయర్, సో దట్స్ వై కొంచెం స్పెషల్గా చేసుకుందాము అందరికీ కూడా. వావ్, అక్కి చాలా బరడీ అయింది కదా బర్త్డేకి అనేసి ఉండిపోవాలని అయితే అనుకుంటున్నాను. సో అందుకే కాకినాడలో అయితే బర్త్డే షాపింగ్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. బికాజ్ అక్కడ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ఫిట్స్, న్యూ స్టైల్స్ అన్నీ ఉంటాయి కదా. సో అందుకే అక్కడ చూద్దాము, మంచిది సెలెక్ట్ చేసుకుందాము, మంచిగా ఈసారి చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. అండ్ మీకైతే వ్లాగ్ అంతా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను నా షాపింగ్ అంతా. సో గైస్, ఈ షాపింగ్ మీకైతే బాగా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా మనం ఆలస్యం చేయకుండా షాపింగ్ చూసేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, అండ్ రెయిన్ కూడా పడుతుంది బట్ చాలా తక్కువగానే పడుతుంది. అండ్ నాకైతే ఆ రోజు వెదర్ అయితే నిజంగా చాలా బాగా నచ్చిందనే చెప్తున్నాను గైస్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే హనుమంతుడి పెద్ద స్టాచ్యూ కనబడుతుంది కదా, ఇదైతే చాలా బాగుంటుంది గైస్. ఈ టెంపుల్ అయితే నేను ఓన్లీ వన్ టైమే వెళ్ళాను చిన్నప్పటి నుంచి కూడా. అండ్ అక్కడైతే మనం పై వరకు కూడా ఎక్కొచ్చు. నాకైతే ఎప్పుడైనా మీకు డీటెయిల్గా చూపించాలనుంది, చూపిస్తాను కూడా. సో గైస్, ఫైనల్లీ కాకినాడ అయితే వచ్చేసాము. అండ్ నాకు కాకినాడ అంటే చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే చాలా క్లాసీగా ఉంటుంది కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడైతే లాట్స్ ఆఫ్ షాపింగ్ మాల్స్ అంటే ఉంటాయి, అందుకు ఇంకా ఇష్టమనే చెప్పొచ్చు. అండ్ నేను షాపింగ్ మాల్ అయితే పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోలేదు దీనికే వెళ్దాము అనేసి, ఏది బాగుంటే దాంట్లోకి వెళ్దామని అయితే అనుకున్నాను. అండ్ ఇక్కడైతే నాకు ఒకటైతే చాలా బాగా కనబడింది చూడండి, వసుధా అని. చాలా బాగున్నాయి కూడా ఇక్కడ డ్రెస్సెస్ కూడా. నేనైతే షాపింగ్ మాల్ అయితే ఫుల్ చూపించట్లేదు, ఇక్కడైతే నేను ఫ్రాక్ తీసుకున్నాను, అది మీకు లాస్ట్లో చూపిస్తాను నేను. అండ్ తర్వాత అయితే ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము, చాలా టైం అయిపోయిందని. అండ్ ఇక్కడైతే ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా మిగతా షాపింగ్ చేద్దాము, అంటే ఇయరింగ్స్ అవి అని అయితే అనుకుంటున్నాము. అండ్ ఇక్కడైతే ఫుడ్ ఆర్డర్ చాలా డిఫరెంట్గా ఉంది గైస్, అది నేను కొద్దిసేపులో మళ్ళీ చెప్తాను. అండ్ ఇక్కడ రెస్టారెంట్ అయితే ఎస్పెషలీ చాలా బాగుంది, రాయల్ పార్క్. మీరు కూడా కాకినాడ వస్తే ఖచ్చితంగా ఇక్కడికి అయితే రండి, మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ చాలా ప్లెజెంట్గా కూడా ఉంది ఇక్కడైతే. అండ్ ఫుడ్ ఆర్డర్ ఎలాగో చెప్తానన్నాను కదా, ఇక్కడైతే మెనూ ఉంది చూడండి. ఇక్కడ మనం స్కాన్ అయితే చెయ్యాలి మన ఫోన్ నుంచి, అండ్ తర్వాత ఆటోమేటిక్గా మనకి ఫుడ్ లిస్ట్ అయితే మన ఫోన్కే వచ్చేస్తుంది. మనం అక్కడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి, నాన్ వెజ్, వెజ్ అని ఇలా చాలా ఉన్నాయి. మనం అందులో పిక్ చేసుకోవచ్చు, అండ్ బిర్యానీ అవి కూడా ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. అండ్ నేనైతే ఇక్కడ జాయింట్ అండ్ చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాను, అండ్ చాలా టేస్ట్గా ఉంది ఈ రెస్టారెంట్ లాగే, మీరు కూడా ట్రై చేయండి. అండ్ గైస్, వర్షం అయితే చాలా గట్టిగా వచ్చేసింది, సో అందుకే రిమైనింగ్ షాపింగ్ అయితే తర్వాత చేద్దామని అయితే ఇంకా చేయలేదు. బట్ డ్రెస్ అయితే తీసుకున్నాను కదా, అది చూపిస్తున్నాను చూడండి. అండ్ ఫైనల్లీ నేనైతే రెడ్ డ్రెస్ తీసుకున్నా, ఫేవరెట్ కలర్ రెడ్డే. అండ్ ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అండ్ మీరు కూడా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇది చూడగానే ఎప్పుడెప్పుడు వేసుకుంటారా అని చాలా క్యూరియాసిటీగా కూడా అనిపించింది. హాయ్ గాయస్, సో మళ్ళీ ఇప్పుడైతే మీకు చెప్పినట్టే షాపింగ్ మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాము, అండ్ హ్యాండ్స్ అయితే ఫుల్ పెట్టమన్నాను, కాకపోతే ప్లెయిన్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ లేస్ అది కూడా పెడితే బాగుంటుందని అయితే అనిపించింది. సో వాళ్ళు కూడా చెప్తే సరే లేస్ తెచ్చుకోండి పెడతాం బాగుంటుందని చెప్పారు. సో నేను ఇప్పుడు రెడ్ కలర్ లేస్ దాని గురించి అయితే వెతుకుతాను. అండ్ అఫ్కోర్స్ నేను ఇప్పుడైతే ఇయరింగ్స్ మెయిన్ అదే కదా, సో ఇయరింగ్స్, స్టిక్కర్స్ అండ్ నెయిల్ పాలిష్ ఇవైతే తీసుకోవడానికి వెళ్తున్నాము. అండ్ నేను అనుకున్నది దొరుకుతుందో లేదో చూద్దాం పదండి. అండ్ తక్కువ టైం ఉంది కాబట్టి ఏదో ఒకటి మంచిదైతే సెలెక్ట్ చేసేసుకొని తీసేసుకుంటాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ అయితే మీకు వీడియో కంటిన్యూ చేస్తాను, సో చూడండి మీరు కూడా నాతో పాటు. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ మై డ్రెస్ గైస్. మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను కన్ఫామ్గా. సో ఎలా అనిపించిందో మీకు చూపించేశాను కదా డ్రెస్ అంతా కలిపి, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకా వెళ్దాం రండి మనం షాపింగ్కి. అండ్ గైస్, ఎలాగ తీర్థం ఉంది కదా, ఇక్కడైతే చాలా బాగుంటాయి కదా అనేసి అయితే ఇక్కడ నేను స్టిక్కర్స్ అండ్ ఇయరింగ్స్ అవన్నీ తీసుకున్నాను. అండ్ ఇయరింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంది. అండ్ నా డ్రెస్కి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది చూడండి, అనుకున్నట్టే నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే లేస్ అయితే ఇంకోండి సేమ్ ఇది కూడా రెడ్ కలరే దొరికింది, సేమ్ ఫ్రాక్ లాగా ఉంది ఇది కూడా, నాకు బాగా నచ్చింది చూడండి ఎంత బాగుందో, అనుకున్నవే దొరికేసినాయి. సో షాపింగ్ అయితే బాగా ఫినిష్ చేసేసాను, చాలా ఫాస్ట్గానే అయిపోయినాయి అని చెప్పొచ్చు. అన్నీ నేను అనుకున్నాయే దొరికేసినాయి, యాక్చువల్గా నేను అనుకున్న వాటికన్నా మంచియే దొరికినాయి అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక్కడైతే ఆ డ్రెస్కి స్టోన్స్ బాగుంటుంది కదా అని స్టోన్స్ తీసుకున్నాను, అండ్ ఈ టైప్ స్టోన్స్ కూడా బాగుంటుందని తీసాను.
అండ్ అయితే ఇక్కడ ఈ స్టిక్కర్స్ మామూలుగా నాకు నచ్చి తీసుకున్నాను. అండ్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది చూడండి, స్టార్స్ టైప్. అండ్ ఇది కూడా తీసుకున్నాను నార్మల్గా. గైస్ ఫైనల్లీ మై షాపింగ్ డన్. చాలా బాగున్నాయి, మీకు చూపించాను కదా అన్నీ ఎలా ఉన్నాయో. మీకు బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. అన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవివే సెట్ అయ్యింది. సేమ్ ఆ ఫ్రాక్కి కరెక్ట్గా సూట్ అయ్యేదే ప్రతిదీ దొరికింది. లేస్ కూడా అలాంటిదే దొరికింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మీరు అనుకుంటూ ఉండొచ్చు నా ఫేస్ ఏంటి ఇక్కడ రెడ్గా అయిపోయిందని. నేను దాంతోపాటు ఐబ్రోస్ కూడా చేయించేసుకొని వచ్చేసాను, బికాజ్ ఎల్లుండే నా బర్త్డే కాబట్టి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, బికాజ్ అన్నీ కూడా సూట్ అవి వచ్చినాయి కాబట్టి. సో నా ఫైనల్ లుక్ నా బర్త్డేకి మీకు చూపించాలని నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో గైస్ మీకైతే ఈ వీడియో బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్షితా సిస్టర్స్. ఓకే బాయ్ బాయ్ గైస్, మనం మన నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.